ముగిసిన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం, గంగమ్మ ఒడికి చేరిన గణపతి, జనసంద్రంగా మారిన ఎన్టీఆర్ మార్గ్. బండ్లగూడ జాగీర్లో మరోసారి రికార్డు స్థాయిలో వేలంపాట, 1,87,00,000 లడ్డూ పాడిన విల్లా కమ్యూనిటీ. హైదరాబాద్లో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం, రేపటి వరకు జరిగే అవకాశం ఉందన్న డీజీపీ, తగిన ఏర్పాట్లు చేశామన్న జితేందర్. చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో కార్యకర్తలతో ఎంపీ మిథున్ రెడ్డి సమావేశం. కాన్వాయ్లో 5 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చిన పోలీసులు, టీడీపీ రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న ఎంపీ. ప్రకాశం జిల్లా దర్శిలో ఉద్రిక్తత, వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడంపై నిరసన, ఆందోళనకు పిలుపునిచ్చిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రతిపక్ష పార్టీలపై షబ్బీర్ అలీ విమర్శలు, అధికారంలో ఉండగా బీఆర్ఎస్ కు తెలంగాణ తల్లి గుర్తుకు రాలేదని కామెంట్, సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర ఎక్కడ ఉందని ఫైర్. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో రెచ్చిపోయిన దొంగలు, తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ, 2 తులాల బంగారం, 30,000 నగదు దొంగతనం. జార్ఖండ్లో చెందిల్ డ్యాంకు పోటెత్తిన వరద, 9 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు, జలాశయం అందాలు చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 68,650, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 74,890, కిలో వెండి ధర 97,000. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయంలో ప్రత్యేక పూజలు, గణేష్ నిమజ్జనం సందర్భంగా గణనాథుడి రూపంలో శివయ్య దర్శనం, స్వామి సేవకు తరలివచ్చిన భక్తులు.